ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయపరమైన చిక్కులు లేకుండా మూడు రాజధానుల ప్రతిపాదన త్వరలో వెల్లడిస్తానని సీఎం జగన్. సోమశిలలో వరద బాధితుల ఆందోళన, ప్రభుత్వం తమను పట్టించుకోలేదని బాధిత కుటుంబాల ఆగ్రహం. అంగరంగ వైభవంగా అంకమ్మ తల్లి వారోత్సవాలు, భక్తులతో పోటెత్తిన అమ్మవారి దేవాలయం. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రతిభావంతులైన వారికి కృత్రిమ కాళ్ళు మరియు చేతులు అందజేస్తామన్నారు నిర్వాహకులు. సమగ్రత ప్రణాళికతో న్యాయపరమైన దిక్కులు లేకుండా ప్రజా సంక్షేమం, ప్రజా ఆమోదంతో మూడు రాజధానుల ప్రతిపాదనతో త్వరలో ప్రభుత్వం ముందుకొస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. నెల్లూరు జిల్లా సోమశిలలో వరద బాధితుల ఆందోళన చేపట్టారు. వరదల వల్ల తాము తీవ్రంగా నష్టపోతే తమను పట్టించుకుని నాదుడే లేడని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వరద బాధితులకు మంజూరు చేసిన 2,000 రూపాయలను కూడా తమకు అందకుండా ఇక్కడ నాయకులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే 2,000 ఇస్తున్నారని, మిగతా వారికి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, వీఆర్ఓ అందరూ కలిసి తమకు అందవలసిన నష్టపరిహారం ఇవ్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు తమను ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగర్ మండల కేంద్రంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం నందు 17వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి చెందిన అలంకారం, వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించారు. వార్షికోత్సవాల్లో భాగంగా చివరి రోజు మాకిరెడ్డి బ్రదర్స్ ఉభయకర్తలుగా అంకమ్మ తల్లికి పొంగళ్లు పొంగించి విశేష పూజలు నిర్వహించి కరోనా బారి నుండి, వరదల బీభత్సం నుండి ప్రజలను రక్షించాలని, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. అనంతసాగరం ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాకిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మార్వారి సమ్మేళన్ రాజస్థానీ సాంస్కృతిక మండల్ సంయుక్తంగా ఉత్తరాంధ్ర జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా కృత్రిమ కాళ్ళు మరియు చేతులు అమర్చే మెగా శిబిరం ఏర్పాటు చేసేందుకు సమస్త సన్నాహాలు చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. దానికి శాఖ చెప్తా ఉన్నాము. ఆ శాఖ అంటే మార్వాడి సమ్మేళన్ విశాఖపట్నం. తర్వాత మా విశాఖపట్నంలో మేము బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళ అందరూ కల్పిసి రాజస్థానీ సాంస్కృతిక మండల్ ఉంది. రాజస్థానీ సాంస్కృతిక మండల్ అందరూ మేము కలిసి నేషనల్ మార్వాడి ఫెడరేషన్ గుహాటీలో ఉన్నారు. వాళ్ళంటే లీన్స్ తయారు చేస్తున్నారు, వాళ్ళకి కూడా మేము పిలుస్తున్నాం. దాని తర్వాత ఈ కార్యక్రమంకి చేయడానికి ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ యూజిఎఫ్ జీవీఎంసీ యూసీటీ డిపార్ట్మెంట్ ప్రేమ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఫర్ వెల్ఫేర్ అండ్ డిసేబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్ వాళ్ళతోనే కూడా సహాయం చేసుకుని ఇది మన ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు వచ్చాం. ఈ ప్రోగ్రామ్ అంటే మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఇవాళ అన్ని ప్లేస్లో అయిపోతున్నాయి. మనం మొత్తం ప్రోగ్రామ్ అంటే మేము లాస్ట్ టైం విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, పాడేరు, అరకు, విశాఖపట్నం చేసాము. ఇది అంటే ఎంత కాంప్లెక్స్లో ఒక సైడ్లో హిందీలో ఉంది, ఒక సైడ్ ఇంగ్లీష్లో ఉంది, ఒక సైడ్ తెలుగులో ఉంది. దాంట్లో అన్ని పేరు పేరు రాసేసి ఉంది. ఫస్ట్ మార్చ్ నుండి 6 మార్చ్ దీంట్లో రాసేసి ఉంది. ఫస్ట్ మార్చ్ నుండి 6 మార్చ్ వరకు మన శ్రీకాకుళంలో మన ఇది గంగారాం పెరడైజ్ మన ఆసులో రోడ్లో ఉంది, అక్కడికి జరుగుతుంది. మళ్ళీ 7 తారీఖు నుండి 15 తారీఖు మా విశాఖపట్నం రాజస్థానీ సాంస్కృతిక మండలం జరుగుతుంది. ఇది మొత్తం డీటెయిల్స్ మన పాంప్లెట్ ఉంది, పాంప్లెట్లో ఎంత ఉంది తెలుగు హిందీలో. అదేవిధంగా మీకు ప్రెస్ నోట్ ఇచ్చాం, ఆ ప్రెస్ నోట్లో కూడా అంటే మా సంస్థ తరఫున డీటెయిల్స్ ఇచ్చేసి ఇది 27న విజయనగరం, 28న శ్రీకాకుళం, 29న రాజమండ్రి, 30 తారీఖున నర్సీపట్నం, 1 తారీఖున పాడేరు, 2 తారీఖున అరకు, 3, 4న విశాఖపట్నం కార్యక్రమం ఉంటుంది. దీంట్లో కూడా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ప్రస్తుతం ఉన్న మండల పరిషత్ కార్యాలయం శిథిలావస్థ చేయడంతో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి ఈ విషయాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన భవనాన్ని తొలగించి అదే స్థానంలో కొత్త భవనాన్ని తుడా నిధులతో త్వరితగతిన నిర్మిస్తామని తెలిపారు. అప్పటి వరకు చంద్రగిరి సచివాలయం భవనాన్ని మండల పరిషత్ కార్యాలయంగా వినియోగించుకోవాలని తెలిపారు. బుధవారం నూతన మండల పరిషత్ కార్యాలయం నందు గణపతి హోమం నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, తిరుపతి రూరల్ ఎంపీపీ మోహిత్ రెడ్డి, ఎంపీపీ హేమంత్ కుమార్ రెడ్డి, కో ఆప్షన్ ఔరంగజేబ్, జడ్పీటీసీ యుగంధర్ రెడ్డి, ఎంపీడీఓ మురళీమోహన్ రెడ్డి, తహసీల్దార్ శిరీష తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామంలో రోడ్ల పరిస్థితి మరీ అద్వాన్నంగా మారింది. రోడ్లు మరీ చిందరంగా తయారయ్యాయి. రోడ్ల పరిస్థితిని పరిశీలించిన కొత్తపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, అవిడి గ్రామంలో ఎంపీపీ యూపీ స్కూల్ దాదాపు 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూల్ ఆనుకొని ఉన్న రోడ్డుపై విద్యార్థులు స్కూల్కి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేగాక రోడ్డు ఆనుకొని ఉన్న 1000 ఎకరాలు సాగు జరుగుతుంది. తెల్లవారితే గ్రామంలోని రైతులందరూ ఈ రోడ్డు మీదుగా పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి. గోతులతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్థానిక శాసనసభ్యులకి 3 నెలల క్రితం మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు.
పది రోజుల్లో రోడ్లు బాగు చేయాలని కనీసం ప్యాచ్ వర్క్ అయినా పూర్తి చేయాలని తెలిపారు. మాకు చేత కాదని ప్రభుత్వం తెలిపితే గ్రామ ప్రజలతో కలిసి జనసేన పార్టీ రోడ్లు వేస్తామని తెలిపారు. కొత్తపేట మండలంలో అవిడి గ్రామాన ఎంపీపీ యూపీ స్కూల్ లో ఇంచుమించు 200 నుంచి 250 మంది విద్యార్థులు అయితే చదువుకుంటున్నారు. కానీ ఈ విద్యార్థులు స్కూల్కి రావాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అదేవిధంగా ఈ రోడ్డు కింద రైతువారి కూడా చాలా వేలాది ఎకరాలు ఉన్నాయి. రైతు తెల్లారితే ఈ రోడ్డుని వెళ్ళాలా, ఒక పిండి బస్తా పెట్టుకెళ్ళాలన్నా, ఒక మెటీరియల్ తోలుకోవాలన్నా, ధాన్యం తోలుకోవాలన్నా కూడా ఈ రోడ్డుని వెళ్ళాలా. కానీ అయితే రోడ్డు అయితే లేదు. ఎక్కడికక్కడ గోతులతో అస్తవ్యస్తంగా చాలా ఘోరంగా ఈ రోడ్డు అయితే ఉంది. కానీ స్థానికంగా ఉన్న పెద్దలందరూ కలిపి ఓ శాసనసభ్యుడు వచ్చినప్పుడు కూడా అయ్యా మా రోడ్లు లేదు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి గత 2 నెలల క్రితం కూడా 3 నెలల క్రితం వారికి ఒక మెమరాండం ఇవ్వడం, రోడ్ల లైన్ కోరడం కూడా జరిగింది. కనీసం ప్యాచ్ వర్క్లో చేయించి పెట్టండి అని కోరితే వారి నుంచి అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. ఎలా ఉందంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంది. ఈ ప్రభుత్వం పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు అసలు దేన్ని పట్టించుకుంటున్నా, రోడ్ల గురించి కానీ రైతుల గురించి కానీ ఏది పనిలేదు. వాళ్ళ వాటాలు ఏమిటి, మాకు ఏమొస్తుంది అనేది చూసుకునే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం. అటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్లు ఎంత దారుణంగా ఉన్నట్టు పిల్లలు పడిపోతున్నారు, మీరు ఒక్కసారి చూడాలని చెప్పి ఈ అవిడి గ్రామ పెద్దలందరూ కూడా ఆనంద్ గారు, చిన్ని గారు ఇలా పెద్దలందరూ కోరితే, మన బాబ్జీ గారు అందరూ కోరితే ఒకసారి పరిశీలందని వస్తే అసలు నేను రావడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అయితే ఈరోజు ఈ ప్రభుత్వ వర్గాలని నాయకులకి అయితే ఒకటి చెప్తున్నాం, 10 రోజుల్లో మీరు వేస్తారా, కనీసం ప్యాచ్ వర్క్లు చేసి ఈ రోడ్ రిపేర్లు చేసి ముందుగా కోరుతున్నాం. లేడి ఎడల స్థానిక పెద్దలను కలుపుకుని జనసేన పార్టీ తరఫున ఈ రోడ్ రిపేర్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. మాకు చేత కాదని చెప్పి మీరు ఒకసారి తెలియజేస్తే మాకు ఈ 10 రోజుల్లో వీలేము, మా చేత కాకపోతే మేము వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అధికారులకు తెలియజేస్తున్నామని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో జగన్ దోపిడీ పాలన కొనసాగుతుందని, సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో గ్రామాల్లో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదని శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు కోన రవికుమార్ మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఎప్పుడో మేము కష్టార్జితంతో మా కష్టార్జితంతో మేము కట్టుకుని మా తాత నివాసం ఉండి ఆ రోజు ప్రభుత్వం ఇచ్చే కట్టుకునేటువంటి ఇళ్ళ, మా తండ్రి కట్టించి ఇచ్చినటువంటి మా ఇళ్ళ. ఈరోజు అటు ఆ ఇళ్లకు జగన్మోహన్ రెడ్డి 10,000 కట్టండి, 15,000 కట్టండి, 20,000 కట్టండి అని చెప్పి ఈరోజు అధికారులతో ఒత్తిడి చేయించి మానసిక ఒత్తిడికి గురి చేస్తా ఉన్నారు. గృహ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీని ఆదరించండి. రేపు 2024లో జరిగే సాధారణ శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఈ 56 రాష్ట్రంలో ఉన్నటువంటి 56 లక్షల మంది గృహ నిర్మాణదారులు, ఎవరైతే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇళ్లను నిర్మించుకున్నటువంటి గృహ నిర్మాణ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ప్రభుత్వం దగ్గర ఏమైనా మీ కాగితాలు ఉంటే అవన్నీ కూడా పువ్వుల్లో పెట్టి మీకు అందిస్తాం, ఉచితంగానే అందిస్తామని చెప్పి చంద్రబాబు గారు తెలియజేస్తున్నా. ఒకసారి చూడండి పేదవాడి ఆటంకం, ఈ మహిళ ఆటంకం వినండి. నెల్లూరు జిల్లా అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దోమల నివారణ లార్వా సర్వేపై జిల్లా మలేరియా అధికారి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పి మనోరమ, సబ్ యూనిట్ ఆఫీసర్ ఎస్కే ఖాదర్ బాషా లార్వా దశలు, దోమల లార్వా ఎక్కడెక్కడ పెరుగుతుంది, వాటి నివారణ చర్యలు ఎలా చేపట్టాలనే అంశాలపై శిక్షణ ఇచ్చారు.
ఇటీవల వర్షాలు ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పి మనోరమ సబ్ యూనిట్ ఆఫీసర్ ఎస్కే కాదర్ భాష వైద్యాధికారులు డాక్టర్ వరలక్ష్మి డాక్టర్ కరుణాకర్ సూపర్వైజర్ కోటేష్ అనంత సాగరం వైద్య సిబ్బంది మండల సూపర్వైజర్లు హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ట్రీట్మెంట్ తీసుకున్నారు థర్డ్ డే ఫోర్త్ డే కండిషన్ బాగా సీరియస్ అయిపోయి డెత్ అయిపోయింది అంటే ఎలాంటి మనకి అలారం సిచ్యుయేషన్ ఏమి కూడా లేదు అలాంటి కండిషన్లో డెత్ అయింది సో అంటే దీన్ని బట్టి ఏమని పుణేకి ఆ శాంపుల్స్ పంపిస్తే మేబీ డెంగ్యూ యొక్క వైరస్ వేరియంట్లో డిఫరెంట్ ఉండొచ్చు అంతకుముందు వచ్చేటువంటి డెంగ్యూ వైరస్ కాకుండా ఇది ఇంకొక వైరస్ అయ్యి ఉండొచ్చు అన్న యొక్క ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదేమైనా ట్రీట్మెంట్లో మనం చేయగలిగింది ఏమున్నామా మన పార్ట్ ఏంటి ప్రివెన్షన్ యాక్టివిటీసే మన పార్ట్ ముఖ్యాంశాలు మరొకసారి న్యాయపరమైన చిక్కులు లేకుండా మూడు రాజధానుల ప్రతిపాదన త్వరలో వెల్లడిస్తానని సీఎం జగన్. సోమశిలలో వరద బాధితుల ఆందోళన ప్రభుత్వం తమను పట్టించుకోలేదని బాధిత కుటుంబాల ఆగ్రహం. అంగరంగ వైభవంగా అంకమ్మ తల్లి వారోత్సవాలు భక్తులతో పోటెత్తిన అమ్మవారి దేవాలయం. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రతిభావంతులైన వారికి కృత్రిమ కాళ్ళు మరియు చేతులు అందజేస్తామన్నారు నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.